ఏంటి చూస్తున్నావ్? పద బాబాయ్, వీడియో బాగా రావాలి. పద బాబాయ్. బాబాయ్ బాగా క్లారిటీగా రావాలి. ఏయ్, మామిడిని అరెస్ట్ చేస్తావా? వద్దు. నీ దగ్గర విశ్వాసంగా పనిచేసే కుక్కలు చాలా ఉన్నాయి బాబాయ్. క్లారిటీ బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ. బాబాయ్, తారా ఇంటికి చేరేదాకా ఎవరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. అలాగే అమ్మా. వెళ్దామా? ఇప్పుడంతా నీ చేతుల్లో ఉంది చంద్రిక. ఎలాగైనా భరత్ కి స్వీటీకి పెళ్లి చెయ్యమ్మా. అన్నీ మర్చిపో, స్వీటీ ఆఖరి కోరిక తీర్చు. ఏం చేయాలి? భరత్ గారిని ఎట్లా ఒప్పించాలి? స్వీటీకి ఆఖరి కోరిక ఎట్లా తీర్చాలి? అభి, అభి, ఏమైంది అభి? అది అది వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చాను, కానీ తార తార వాళ్ళ దగ్గరే ఉంది. నేను నమ్మలేకపోతున్నాను అభి. గారుద్రాణి ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తుంది? అంత సిన్సియర్ ఆఫీసర్ గట్ల ఎందుకు చేస్తుంది? ఆవిడ సిన్సియారిటీకి ఎప్పుడు గుడ్ బై చెప్పింది వదినా. సరే అభి, నేను పోయి మాట్లాడతాను. నువ్వే ఫికర్ అవ్వకు, తారని నేను నడిపించుకొస్తాను. లేదు, ఆ రుద్రాణి ఎవరు చెప్పినా వినదు. తను ఇదివరకటి మనిషి కాదు. నా కళ్ళతో నేను చూశాను. వెంటనే ఈ విషయం ఇంద్రసేన గారికి చెప్పాలి. సరే ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో. హలో బాబాయ్, నేను చంద్రికని మాట్లాడుతున్నాను. ఇంద్రసేన గారితో మాట్లాడాలి. లేదమ్మా, ఇంద్రసేన లేదు. ఆ రుద్రాణి వచ్చి ఇంద్రసేనని తీసుకెళ్ళింది. ఏంటి, రుద్రాణి తీసుకెళ్ళిందా? అవునమ్మా, తారని కిడ్నాప్ చేసి దాచిపెట్టి బ్లాక్మెయిల్ చేస్తుందమ్మా ఆ రుద్రాణి. అలాంటి మనిషికి ఉద్యోగం ఇప్పించమని నువ్వడిగావు. ఆ రోజు నీ మాట మన్నించి పోస్టింగ్ వచ్చేలా చేసినందుకు ఎలాంటి పని చేసిందో చూడు. తన ఇంటికి వెళ్లిన తారని, అభిరామ్ని కూడా కిడ్నాప్ చేసింది. లేదు బాబాయ్, అభిరామ్ తప్పించుకుని వచ్చిండు. అవునా? మరి తారా? తారెక్కడుందో తనకు తెలియదంటున్నాడు. ముందు అభిరామ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. వీలైతే ఇక్కడికి పంపించమ్మా. ఆ రుద్రాణి ఊరుకోదు, అభిని మళ్లీ పట్టుకోవచ్చు. గట్లనే బాబాయ్. అభి, ఆ రుద్రాణి ఇంద్రసేన గారిని కూడా తీసుకుపోయిందంట. నేను ఒకసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాను, సరేనా? నేను వస్తాను. అయ్యో వద్దు అభి, నువ్వు మళ్ళీ దొరికినావంటే ఆవిడ నిన్ను పట్టుకుంటుంది. ఆ ఇంటికి పోతేనే కదా ఇదంతా జరిగింది. యాద మర్చినవా? నువ్వైతే ముందు ఇంద్రసేన గారింటికి చేరు, గాడైతే నువ్వు సేఫ్గా ఉంటావు. నేను పోయి తారా గురించి మాట్లాడొస్తాను. కానీ వదినా. అభి, ముందు నేను చెప్పింది చెయ్యి, సరేనా?
ఏమై ఇంద్రసేనా? ఎలా ఉంది సింహాసనం? ఆర్ యు కంఫర్టబుల్? రుద్రాణి, నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి, కానీ నా కూతుర్ని విడిచిపెట్టు. ఏంటి, డాన్స్కి కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయా? అసలు నేనిలా మారడానికి కారణమేంటో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, చెప్పుకోవాల్సిన కర్మ కూడా నాకు లేదు. కానీ తారని మాత్రం వదిలే. ఇంతకాలం తనని చాలా బాధ పెట్టాను, ఇప్పుడే తనకి నచ్చిన వాడితో పెళ్లి చేస్తానని చెప్పాను. తార పెళ్లి జరిగాక నువ్వు నన్ను ఏవైనా చేసుకో. నిన్ను చూస్తుంటే నాకు పులి ఆవు కథ గుర్తుకొస్తుంది, కానీ ఇక్కడ పులి బతిమలాడుతుంది, అంతే తేడా. సరే, నీ మీద నాకు జాలేస్తుంది, నువ్వు అడిగినట్టే వదిలేస్తాను. కాకపోతే ఒక పని చేయాలి, అదేంటో చెప్తా ఉండు. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను సిఐ రుద్రాణిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను, తనతో ఒక ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను. ఆ ఇంటర్వ్యూ చూస్తే మీరు అందరూ షాక్ అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పండగ చేసుకుంటుంది. ఆ గెస్ట్ ఎవరో మీకు చూపించనా? నో, వెంటనే చూపిస్తే థ్రిల్ ఏముంటుంది, కొంచెం సస్పెన్స్ కావాలి. ఆ విఐపి తన గురించి, తన చరిత్ర గురించి అంతా చెప్పేస్తుంది, తన నోటితోనే అన్నీ చెప్పేస్తుంది. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ మై లైవ్ షో వెరీ సూన్. సి యూ ఫ్రెండ్స్, బై బాయ్. నీ నోటితో నీ పాపాల చిట్టా మొత్తం లైవ్లో చెప్పాలి. నా అన్నని చంపడం, ఆ వీరస్వామి మర్డర్ మొత్తం చెప్పాలి. నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి. అవును, నేను సిన్సియర్గానే ఉండేదాన్ని, కానీ నన్ను చెడగొట్టింది నువ్వే. నన్ను ప్రాణంగా ప్రేమించే నా మేనలుడు నన్ను చీదరించుకునేలా చేశావు. వాడి చేత బ్యాడ్ కాప్ అని పిలిపించావు. మరి వాడి దృష్టిలో నేను మంచి పోలీస్ ఆఫీసర్ని కావాలంటే ఇలా రాంగ్ రూట్లో వెళ్ళడం తప్పదు. నిన్ను అరెస్ట్ చేసినప్పుడు వీడియో తీయించాను కదా, అది చూపించినట్టే ఇప్పుడు నీ దుర్మార్గాలు కూడా వీడియో తీసి చూపిస్తాను. బి ప్రిపేర్డ్. ఇంద్రసేన, నేను మళ్ళీ వస్తాను, బాయ్. ప్లీజ్ రుద్రాణి, తారని వదిలేయ్. రే సంజీవ్. మేడం గురించి నీకు తెలుసుగా, కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. రుద్రాణి, రే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను, నన్ను వదిలేరా? రే, వదలండిరా నన్ను. రే, వీణ్ణి పట్టుకోండిరా. Thank you.
బాబ్లు గుడికి వెళ్దాం పద. నేను రానమ్మా. ఇంట్లోకి వచ్చి ఏం చేస్తావు లేరా? రా వెళ్దాం. నేను రానమ్మా, నువ్వు వెళ్ళు. బాగా మొండిగా తయారవుతున్నావు. బబ్లు, బబ్లు, ఏంట్రా ఇలా ఉన్నా? నీకు మాట ఇచ్చాను గుర్తుందా? డాడీని చంపిన వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పాను కదా. అరెస్ట్ చేశాను. ఇదిగో చూడు. చూసావా ఎలా అరెస్ట్ చేశానో? ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? ఒక పోలీస్ ఆఫీసర్గా పోయి చట్ట ప్రకారం తీసుకపోతే గది అరెస్ట్ అవుతుంది మేడం. ఇల్లీగల్గా ఒక మనిషిని తీసుకపోతే గది కిడ్నాప్ అవుతుంది. మీరు చేసింది అరెస్టే అయితే మరి ఇంద్రసేన గారిని పోలీస్ స్టేషన్లో ఉంచాలి. మరి రహస్యంగా ఎందుకు దాచిపెట్టిండ్రు? మీతో మాట్లాడటానికి వచ్చిన తారని ఎందుకు బంధించిర్రు? ఇదంతా అడగడానికి నువ్వెవరు? నేనెవరో మీకు తెలీదా? లీడింగ్ లాయర్ భరత్ గారి భార్యని. ఆయన మీ గురించి చాలా మంచిగా చెప్పారు మేడం, కానీ మీరు మాత్రం ఈడ ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు. తారని అభిరామ్ని మీరు కిడ్నాప్ చేశారు మేడం. మీలాంటి సిన్సియర్ ఆఫీసరే ఇట్లా చేస్తే జనాలకి మీ డిపార్ట్మెంట్ మీద ఎట్లా నమ్మకం వస్తుంది మేడం? ప్లీజ్ దయచేసి తారని విడిచిపెట్టండి మేడం. ఓ, అంటే నాకు ఏది మంచో ఏది చెడో చెప్పడానికి వచ్చావా? నువ్వు ఆ తారకి అభిరామ్కి పెళ్లి చేస్తానని చెప్పావంట కదా, మరి ఇంద్రసేనని ఎందుకు ఒప్పించలేకపోయావు? లేదు మేడం, ఆవిడ ఒప్పుకుంది. ఎప్పుడు? అభిరామ్ని కొట్టి చంపేయాలని చూసిన తర్వాతనా? ఆ ఇంద్రసేన చేసే పనులు ఎలాంటివో నీకు తెలీదా? తను క్రిమినల్ అని తెలుసుగా, మరి ఈ నీతులు తనకెందుకు చెప్పలేదు? నా ఉద్యోగం నేను సిన్సియర్గా చేస్తుంటే నా కస్టడీలో ఉన్న వీరస్వామిని చంపి నాకు యూనిఫామ్ దూరం చేసింది ఎవరు? ఆ ఇంద్రసేన కాదా? మరి అప్పుడు చెప్పలేదా నువ్వు చేస్తుంది తప్పు అని? ఇంద్రసేన గారు తప్పు చేస్తే మీరు అదే చేస్తారా మేడం? పోయిన మీ జాబ్ మీకు తిరిగిప్పించింది కూడా ఇంద్రసేన గారే కదండి, మరి దాన్నేమంటారు? ఏయ్ అపో, ఏంటి అది గొప్ప సంఘ సంస్కర్త అని నన్ను నమ్మించడానికే వచ్చావా? ఆ ఇంద్రసేన బతుకెంటో సాక్ష్యాలతో సహా నిరూపించాక అప్పుడు వదులుతాను. అప్పటిదాకా నా దగ్గరే ఉంటుంది. అది లీగలో ఇల్లీగలో నాకు అనవసరం. ఇంద్రసేన క్రిమినల్ చరిత్ర మొత్తం బయటపెడతాను. మీరు నిజంగా సిన్సియర్ ఆఫీసరే అయితే ఆ ఇంద్రసేన గారి చరిత్ర మొత్తం లీగల్గా ప్రూవ్ చేసి శిక్ష వేయించండి మేడం. అంతేకాని ఇలా ఏ పాపం తెలవని తారని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇప్పుడు మీకు ఆ ఇంద్రసేన గారికి తేడా ఏంది మేడం చెప్పండి? పులిని పట్టుకోవాలంటే మేకని ఎరవేయాలి, ఆ ఇంద్రసేన నోరు విప్పాలంటే తారా నా కస్టడీలో ఉండాలి. తప్పు చేస్తున్నారు మేడం. మీకు చేతనైతే ఇంద్రసేన గారిని ఏమైనా చేసుకుని నిజాలు చెప్పించండి, అంతేగాని తారనైతే ఇడిచిపెట్టండి మేడం. వదలను, నేను అనుకున్నది పూర్తి అయ్యేదాకా ఎవరిని వదలను. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బబ్లు, నీకు చెప్పినట్టే ప్రామిస్ చేసినట్టే ఆ ఇంద్రసేనని అరెస్ట్ చేశాను, ఓకే?
మేడం 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 నేను చెప్పేది వినండి మేడం కార్ నడిచి పెట్టండి మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం నేను చెప్పేది వినండి మేడం ప్లీజ్ మేడం మేడం ఆగండి మేడం మేడం కార్ నడిచి పెట్టండి మేడం మేడం మీ గొడవల వల్ల తనని బలి చేయకండి మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం మేడం నా మాట వినండి మేడం 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 ప్లీజ్ మేడం 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 ఆగండి మేడం మేడం ఆగండి మేడం 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 ప్లీజ్ మేడం 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 మీరు తార్ నిలిచి పెట్టే వరకు నేను ఇక్కడే ఉంటాను మేడం వెళ్తే నేను తారని తీసుకునే వెళ్తాను నేను ఈ కూర్చొని ధర్నా చేస్తాను వస్తున్నాగు విప్పను పద ఏ ఏం చేస్తున్నావు లోపల ఏ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే దీన్ని చంపేస్తాను అది చేస్తే నాకేంటి ఇది పని మనిషి నా మనిషేం కాదు దాన్ని పట్టుకొని కూర్చోబెట్టవే కట్టేద్దాం వదలండి ఇక నువ్వు చచ్చి అరిచి గీ పెట్టినా వదిలేది లేదు పదా ప్లీజ్ ప్లీజ్ వదలండి నన్ను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి ఏంటి ఇంద్రసేన నిద్రపోతున్నావా ఇంద్రసేన నువ్వు పోయేలోగా నీకు వారసుల్ని తయారు చేసి పెట్టుకున్నావా ఏంటి వారసులా హా ఎవరో చంద్రికంట ఇంటికే వచ్చింది నీ కూతురి గురించి నీ గురించి పాపం చాలా వరీ అయిపోతుంది తారని వదలకపోతే వెళ్ళనని ఇంటి ముందు ధర్నా చేస్తుంది దానికేంటో నీ మీద అంత ప్రేమ అయినా ఎంతసేపులే నువ్వు ఎలాగూ నీ రహస్యాలు నీ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ చెప్తావు కదా అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాక నీ కూతుర్ని నిన్ను వదిలేస్తానులే నీదే ఆలస్యం చూడు రుద్రాణి నువ్వు ఏం చెప్తే అది చేస్తాను నా కూతుర్ని మాత్రం వదిలిపెట్టు మరి తారని వదిలేస్తే నిజంగానే మొత్తం చెప్పేస్తావా చెప్తాను సరే సరే
మేడం. రేయ్, ఒక్కసారి ఫోన్ తారకి చూపించు. అలాగే మేడం. ఇదిగో నీ కూతుర్ని చూడు. తారా, రుద్రాణి, ప్లీజ్ తనను వదిలే. తన్నేం చేయకు. నువ్వు ఏం చెప్పమంటే అది చెప్తాను. నా కూతుర్ని వదిలే. తనకి నా యాక్టివిటీస్కి ఏం సంబంధం లేదు. ప్లీజ్ వదిలే. అబ్బాబాబా, కూతురంటే ఎంత ప్రేమో, పాపం. సరే, అలాగే చెప్తా. రే మేడం, నేనింకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఒకవేళ నా కాల్ రాకపోతే మాత్రం తనని వదిలేసేయండి. అలాగే మేడం. బబ్లు, చంద్రిక, మర్యాదగా బబ్లుని వదిలేయ్. మీరు తారని వదిలేయండి. సభాష్, చంద్రిక, సభాష్, తారని వదిలేదాకా ఆ పిల్లాన్ని వదలకో. ఏయ్, షట్ అప్.